ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు ఏం చూసావు? నేను ఏం చేసిన పాపం ఉంది? నేను నువ్వు కాకి గతం చేయాలి, నువ్వు నా పాట చేయాలి, నరికి ముక్కలు ముక్కలు చేయాలి, పాపిస్తాను. యువతలు అంటే అమ్మాయి గారి మీద నువ్వు చేశావు. పోటీ సుప్రాతోళ్ళు సోళ్ళలోని రాక్షసు, ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరు మనుషులు, ఎవరు ప్రపంచం? ఈ ప్రపంచంలో బతకడం కంటే సావడమే మంచిది. బుద్ధి లేందానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన శిక్ష ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సుకు వస్తుందో ఆలోచించా? అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, ఆలను బతుకుండగానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, గౌరీ ఇంటి వేళ ఎప్పుడు వచ్చావు? అమ్మాయి గారు మా మామని కాపాడింది, మీ గోపిని కాపాడండి అమ్మాయి గారు. ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసుకొత్తి బుద్ధి గడి తినేసేసింది. నన్ను మందిస్తుండే అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు, చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్ళు ఎప్పుడో మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు? నువ్వా? నేనే. ఆనాడు గోపి గారి మొహం చూసి వదిలేశాను, ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుశాడు, అంత సిద్ధకుండ బుద్ధి రాలా? నూరాంత బుద్ధి ఎలా వస్తా? మన బాధ గోపితో లేచిపోయింది. వ్యక్తమా? అడ్డుపడ్డాను, ఇది ఫలితం. ఎంతకు తగ్గించింది, ఎంతకు తగ్గించింది? వాళ్ళిద్దరూ అంతు తెలుస్తాను, ఆ గోపి గారిని కాల్చి పారేస్తాను. తమ్ముడు చూసారా, రాధా గోపి గారు లేచిపోయిందండి. ఆ పడబడతాటి అయ్యో, మీ కూతురు చేసిన పని అడ్డుకుంటారే. Thank you.